business phone system with no hassles? Want to save on your phone bills? Call VOIP office on 248-436-3600. That's 248-436-3600 and get your business telephone system in just one day. Looking for fun place with friends? Stop at India Flavors for happy hour from 10 p.m. to midnight. Located at 29205 Orchard Lake Road, Farmington Hills, MI48334. Do you play cricket in town? India Flavors offers 10% off to all DCL players on buffet. India Flavors, best in town for Indian food. If you own or manage a medical practice and are looking for a medical biller who can help you collect payments on time, then look no further than Bill My Claims. Bill My Claims specializes in claims processing for all insurance carriers, including workers' comp and auto. Bill My Claims can help you get paid quickly and accurately. Bill My Claims specializes in dealing with payers so you can focus on what you do best, treating your patients. It's critical for providers to focus on delivering quality care with greater patient satisfaction since it affects your payments. Team with Bill My Claims are currently helping physical therapy, internal medicine, and family practices with their revenue cycle management. Bill My Claims can help with all your medical billing needs. Call us today at 734-237-3497 or go to www.billmyclaims.com. ప్రజాపక్షం ఇది ఎన్ఆర్ఐ గొంతు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఓ రాజకీయ విశ్లేషణ డిసిఎల్ రేడియోలో. ఈ కార్యక్రమాన్ని మీరు డిసిఎల్ రేడియో అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వినవచ్చు. మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవాలనుకుంటే 248-264-3930 కాల్ చేయండి. 248-264-3930. Thank you. What makes a face beautiful? A beautiful smile, of course. Dr. Sirisha Smile Centers. Call 248-813-7700. That's 248-813-7700. Conveniently located in Troy and Farmington Hills. Schedule as per your convenience and timing. Come to Dr. Sirisha Smile Centers. We'll put a smile on your face. Prajapaksham, idi NRI Gunthu karyakramaniki swagatham andi. ఈరోజు నవంబర్ 22nd 9 గంటలు అవుతుంది. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ హార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టాపిక్ అయిపోయింది. ఇది మన నంది అవార్డ్స్. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఈ విజయవాడ బోటు ప్రమాదంలో చాలామంది చనిపోయారు కదా, దానికి బాధ్యత వహిస్తూ అఖిల ప్రియ గారిని రిజైన్ చేయమన్నారు. అయినా కానీ ఆవిడ పెడచెవిన పెట్టారు అని ఒక రూమర్ అయితే నడుస్తుంది. అది ఎంతవరకు నిజం? అసలు ఇట్లాంటి ప్రమాదాలు జరిగితే గవర్నమెంట్ ప్రజలచే ఎన్నుకోబడ్డ ఈ ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, మంత్రిగా చేసేవాళ్ళు కానీ ముఖ్యమంత్రిగా చేసేవాడు కానీ, ఎవరైనా బాధ్యత తీసుకుంటారా? పూర్వం చాలాసార్లు తీసుకొని ఉన్నారు, ఇప్పుడు ఎందుకని అలా తీసుకోలేకపోతున్నారు అనేది కూడా మనం డిస్కస్ చేద్దామండి. ముందుగా నేను మన గెస్టులను వెల్కమ్ చేసే ముందర ఫస్ట్ ఈరోజు వన్ ఆఫ్ ది అనలిస్ట్ శ్రీకాంత్ ఫ్రమ్ డల్లాస్, ఆయన పుట్టినరోజు కూడా. హ్యాపీ బర్త్డే శ్రీకాంత్, వెల్కమ్ టు ద షో. వెల్కమ్ డాక్టర్ పవన్. ఓకే, డాక్టర్ పవన్ గారికి ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. వెల్కమ్ విజయ్. వెల్కమ్ విజయ్. నమస్కారం అండి, హ్యాపీ బర్త్డే శ్రీకాంత్. థ్యాంక్ యూ అన్న. వెల్కమ్ అశోక్. నమస్తే అన్న. వెరీ గుడ్. ఈరోజు ఫస్ట్ టాపిక్ కింద మనం నంది అవార్డ్స్ తీసుకుందాం అండి. యాక్చువల్గా ఈ నంది అవార్డ్స్ అనే విషయానికి వచ్చేటప్పటికల్లా నాకు బేసిక్గా ప్రస్తుతానికి రెండు రకాల అవార్డ్స్ ఉంటాయన్నా, ఒకటి ప్రైవేట్ అవార్డ్స్, ఒకటి గవర్నమెంట్ అవార్డ్స్. ఓకే, ఈ ప్రైవేట్ అవార్డ్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పిలిపించుకొని వాళ్ళకి ఇచ్చేస్తారు, అది వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ అనేది చాలా ముఖ్యం. ఈ గవర్నమెంట్ అవి అనేవి బేసిక్గా దేనికి ఇవ్వాలి అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది
ఏంటి మన లాభం కోసం చూసుకోకుండా ఏది మంచి అయితే ఏది బాగా ఉంటే దానికి ఇచ్చే అవార్డుని మనం జనరల్గా గవర్నమెంట్ అవార్డ్స్ కింద చూస్తాం అన్నమాట. అందుకే నంది అనే అవార్డుకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉండేది ఒకప్పుడు. నంది తీసుకోవడం అంటే గొప్ప విషయం కింద చెప్పుకుంటారండి. బట్ రాను రాను ఇప్పుడు రాజకీయ రంగులు పులుముకుంటూ ఈ నంది అవార్డ్స్ కూడా కొంచెం భ్రష్ట పట్టిపోతూ ఉన్నాయి అనేది ప్రస్తుతం ఆంధ్రాలో ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉన్నారండి. అది కరెంట్ డిక్లరేషన్ వరుసగా 3 ఇయర్స్కి ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరికీ ఇచ్చారు అని, అది ఎందుకు ఇచ్చారు అంటే టీడీపీ వల్ల ఇచ్చారు అని, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మెయిన్గా బాలకృష్ణ గారికి ఇవ్వడం, ఆ దాంట్లోనే దానికి హెడ్ కింద బాలకృష్ణ గారు ఉండడం అనేది కూడా ఒక వివాదానికి లేదా పార్షియాలిటీకి ఛాన్స్ ఉంది అని అందరూ డిస్కస్ చేస్తున్నారు. చాలామంది బయటకు వచ్చి సినిమా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ డిస్ప్లెజర్ అనేది ప్రకటించారు. ఓకే, దీని మీద డాక్టర్ గారు అసలు ఈ అవార్డులు అవసరమా? అంటే సినిమా రంగాన్ని ప్రోత్సహించే బాధ్యత ఇది ముందు నుంచి వస్తున్న సంస్కృతి అండి. 1964-63 నాకు తెలిసినప్పటి నుంచి అయితే అవార్డులు అనేది జగన్ గారు అవసరం. ఎందుకంటే ఒక రంగంలో వాళ్ళకున్న ప్రతిభ పాఠాలని వాళ్ళు ప్రజలకు చూపించి నిజంగా దాని నుంచి ప్రజలకు కానీ ఒక పబ్లిక్ మెసేజ్ వెళ్ళగలిగితే కొత్త గొప్ప ప్రజల్లో మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఠాగూర్ సినిమా చూసుకోండి, నిజంగా దాంట్లో మెసేజ్ ఉంది. సరే, దాని వల్ల ఎంతమంది ప్రజల జీవితాలు బాగుపడినాయి, కరప్షన్ అనేది మనము దాంట్లో నుంచి తీయగలిగినామా అనేది మళ్ళీ మనం బేరేజ్ వేసుకుంటే శాతం మాత్రం చాలా తక్కువ. కానీ దాంట్లో కంటెంట్ ఉండే మెసేజ్ ఒక 3 గంటల్లో మనం సినిమా తీసి 30 రోజుల్లో ప్రజల్లో మార్పు వస్తుందని నేనైతే అనుకోను. బట్ కొత్త గొప్ప ఒక 30% లేకపోతే 3% మార్పు వచ్చిండొచ్చు. అటువంటి సినిమాలకు ఒక గుర్తింపు అనేది వస్తే సినిమా తీసే వాళ్ళకు కానీ దాని మీద పెట్టుబడులు పెట్టే వాళ్ళకు కానీ అదే సినిమానే నా జీవితం అనుకుని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లే కాదనుకోండి, ఆ రంగంలో కలామ తల్లి నారాయణమూర్తి గారు తీసుకోండి, ఏమీ లేకుండా పైకి వచ్చి నా కలామ తల్లిని, నా సినిమానే నా ఇది. తెలంగాణ మూమెంట్ లో కూడా చాలా సినిమాలు వాళ్ళ తెలంగాణ ప్రజలను ఉత్తేజించి ఆ మూమెంట్ అనేది కూడా తేగలిగినాయి. సో తప్పకుండా అవార్డులు అనేది అవసరం. కానీ ఇక్కడ ప్రభుత్వము ఒక నంది అని దానికి ప్రతిష్టాత్మకంగా లేపాకి నందిని గుర్తుపెట్టుకొని ఒక నంది అవార్డు అని దాన్ని తీసుకున్నప్పుడు దానికి మీ సిఫార్సుల మేరకు మీరు ఒక జ్యూరీ కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీలో నిజంగా నిష్పాక్షికతంగా పనిచేసే వాళ్ళు ఉన్నారా లేదా అని ముందు మీరు అది బేరీజ్ వేసుకొని అక్కడ వాళ్ళను ఇచ్చిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేయించాలి. ఇప్పుడు గ్యాడిద పని గ్యాడిద చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి, రెండు నేనే చేస్తారంటే తప్పవుతుంది. సో ఈ ఇక్కడ కొంతమంది వితండవాదంగా ఏం మాట్లాడుతున్నారంటే 2006లో కాళీ శేషగిరిరావు కమిటీలో ఉన్నప్పుడు మహేష్ బాబుకి ఇచ్చుకున్నాడు, 2008లో రోసయ్య గారి గవర్నమెంట్ లో అప్పుడు దివాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు ఆయన దాంట్లో ఉన్నాడు కాబట్టి, ఎస్ఆర్ బోర్డు లో ఉన్నాడు కాబట్టి ఆయన కొంచెం ఇన్క్రీజ్ చేయగలిగినాడు. సరే, ఇవన్నీ వార్తలు. కానీ నేననేది ఏమంటే ఇప్పటికి 2006కి 2008కి అంతకు ముందుకు ఇంత పెద్ద కాంట్రవర్సీ ఎప్పుడు కాలేదు. ఎందుకంటారా, మీరు మనము ఉదాహరణకు 2006 తీసుకోండి. 2006లో నాకు తెలిసి ఉత్తమ చిత్రము బొమ్మరిల్లు. ఇక్కడ ఉండే వాళ్ళు ఈరోజు వక్తలుగా వచ్చిన వాళ్ళందరూ బొమ్మరిల్లు చూసే ఉంటారు. నిజంగా ఒక సినిమా ఆ కుటుంబంతో కలిసి పోయి ఏదో ప్రశాంతంగా చూసి దాని నుంచి నేర్చుకోగలగాల బంధుత్వాలు, బాంధవ్యాలు, ఒక తల్లి తండ్రి, ఒక తండ్రి కొడుకు మధ్య వచ్చే సమస్యలు, మళ్ళా ప్రేమ అనురాగాలు అన్ని కలుపుకొని ఒక మంచి సినిమా తీశారు. నా నెక్స్ట్ సిల్వర్ కేటగిరీలో వచ్చేసి గోదావరి సినిమా. శేఖర్ కుమ్మల గారు నిజంగా మన గోదావరి, నేను ఇంతవరకు గోదావరి జిల్లాలో ఎప్పుడు చూడలేదండి, అంత బాగా ఉంటాయా అని ఆ సినిమా తర్వాత నాకు పోవాలనిపించింది నాకు. సో సినిమా నుంచి నేను నేర్చుకోకపోయినా కూడా ఫలానా ప్రదేశం అక్కడ ఉంది, ఆ సినిమాలో నేను చూడగలిగినాను,
అని చెప్పుకునేది అనుకుంటున్నాను. సో 2006 మీరు కేటగిరీ తీసుకోండి బాగుంటి. ఎక్కడికి ఎందుకు కాంట్రవర్సీ రాలేదంటే నిజంగా ప్రజలను ప్రభావితం చేయగలిగిన సినిమాలను ఎంచుకొని వాళ్ళకి నంది బహుమతులు ఇచ్చినారు. కానీ ఈయన కొత్తగా వితండవాదం ఏంటంటే సరే మీరు లెజెండ్కే ఇచ్చినారు. ఒక కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఒక విమర్శకు సద్విమర్శ దానికి సమాధానం కాదు. ఎక్స్ప్లనేటరీ మెకానిజం అనేది మీరు బయటకు వచ్చి చూపించవచ్చు, దీస్ ఆర్ ద క్రైటీరియా మేము తీసుకుంటాం. ఫస్ట్ నాకు నాకు నచ్చని విషయం ఏంటంటే నా అభిప్రాయం ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు బామర్తి లేకపోతే తోడల్లుడు ఆల్రెడీ ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ గా ఉన్న బాలకృష్ణ గారికి మీరు ఎలాగా ఆ కమిటీలో మీరు ఇస్తారు చెప్పండి, నాకు 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 ఇప్పుడుకు అర్థం కాదు. ఇచ్చిన తర్వాత సరే లెజెండ్ మీరు ఎంపిక చేసుకున్నారు. ఏ విధంగా అంటే ఆ ప్రసన్న కుమార్ ఏదైతే మెయిన్ మెంబర్ ఉన్నాడో 1170 రోజులు ఆడింది ఈ సినిమా, అదొక క్రైటీరియా. ఆడవాళ్ళ గురించి అంటే ఆడవాళ్ళ గురించి చాలా సినిమాలు ఇంతకు ముందు వచ్చాయి. రుద్రమదేవి సినిమా మొత్తం ఆడదే, నిజంగా దానికి చారిత్రాత్మకంగా సినిమా నేను చూసాను కాబట్టి చెప్పగలరు. సరే మీరు దాన్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదని చెప్పండి. ఆ రోజు ఒక ఫెసిలిటేషన్ ప్రోగ్రామ్ లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో బాలకృష్ణ గారి బిహేవియర్ టువర్డ్స్ రుద్రమదేవి, ఆయన శాలువా కప్పే విధానంలోనే ప్రతి ఒక్క దాంట్లో కనిపిస్తుంది ఆయన నార్సిసిజము, ఆయన యాటిట్యూడ్. సో ఇవన్నీ ఒక డాట్స్ అనేటివి కలిపినప్పుడు క్రాస్వర్డ్ పజిల్కి సమాధానం వస్తుంది. ఇదేదో గుట్టు చప్పుడుగా లోపల ఒకరికి బెనిఫిట్ అయ్యేటట్లు ఈ అవార్డును ప్రకటించడం జరిగింది అనేది. సో మనంకి ఎందుకు ఇవ్వలేదంటే పునర్జన్మ తీసుకున్నారంటే అంజలి సినిమాలో కూడా అదే కదా జరిగింది, అప్పుడు దానికి అవార్డు వచ్చింది కదా. మనుషుల అభిప్రాయాలు మారుతుండవు బాగాలేవు కాబట్టి కాంట్రవర్సీ వస్తాను. ఈ పునర్జన్మ అనేది సినిమా ఆడిందంటే జగన్ గారు నేను సినిమా తీస్తానండి నాకు నచ్చిన హీరోతో తీసి ఆ సినిమాను 2000 రోజులు ఆడిస్తాను, అది క్రైటీరియానా? దాన్ని బట్టి మీరు నాకు నందిస్తారా ఇంత చెత్తగా ఉన్న సినిమాను? ఇప్పుడు నేను మెగా ఫ్యాన్నో లేకపోతే విక్టరీ ఫ్యాన్నో అక్కినేని ఫ్యాన్ గా నేను చెప్పటం లేదు. ఆ 3 సంవత్సరాల కాలంలో ప్రజలను ప్రభావితం చేయగలిగిన సినిమాలు చాలా వచ్చాయి. సో నన్ను అడిగితే ఇది నిష్పక్షపాతంగా జరగని సెలక్షన్ ప్రాసెస్, ఒకరికి బెనిఫిట్ చేసేదానికి. ఎందుకు లెజెండ్ మూవీ వల్ల తెలుగుదేశం పార్టీ బాగుపడిందండి, ఎలక్షన్లలో ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినారు. కానీ ఆ సినిమాలో నిజంగా మీరు నీతి పాఠాలు నేర్చుకోవాలనుకుంటే తల్లి లాంటి పార్టీకి మోసం చేస్తారు అని చెప్పి ఆయన పెద్ద మనిషి డైలాగ్ మాట్లాడతాడు. మీరు ఈరోజు చేసింది ఏంది అంటే చెప్పేదానికి నీతులు, కానీ మేము చేసేది మాత్రం నీతులు వేరే వాళ్ళకి మాకు కాదు అనేది. సో అది అసలు క్రైటీరియానే కాదండి. ఇంతవరకు నాకు తెలిసి నా ఊహకు తెలిసినంత వరకు నంది అవార్డు సెలక్షన్ ఇంత గందరగోళంగా ఇంత వన్ సైడెడ్ గా జరిగింది ఇదే మొదటిసారి. సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఇదొక అపనింద కూడా చరిత్రలో చాలా చేసుకున్నాడు. దాన్ని ఎట్లా ఒకటి మళ్ళా దాన్ని చేసేసి దాన్ని సబ్మర్జ్ చేసేసి దాన్ని నీళ్ళల్లో పాతేస్తారు. కానీ ఇది ఇప్పుడు సోషల్ మీడియా కొంచెం ఈ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ రావడం వలన మీడియా కొంచెం దాన్ని చూపించకపోయినా కూడా ఇది బాగా బయటకు వచ్చి ప్రజల్ని కూడా ఆలోచింపజేసే ఒక ఒక ద్వారం అనేది తెలుస్తారు. ఓకే విజయ్ గారు, సేమ్ టాపిక్ మీద మీకు డిఫరెంట్ క్వశ్చన్ వేస్తానండి. ఈ సడన్ గా ఈ నంది అవార్డులు పైకి తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళకి అన్ని ఇచ్చుకొని ఓకే ఒక కాంట్రవర్సీని వాళ్ళ పార్టీకి వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు ఈ బోట్ ఇన్సిడెంట్ ని సైడ్ చేయడానికి అని ఇంకొక రూమర్ నడుస్తుందండి, దానిపైన మీ అభిప్రాయం? పవన్ గారు చెప్పినట్టు ఈ మనకి నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నంది అవార్డులు అనే కాంట్రవర్సీ అనేది నేను ఫస్ట్ టైం ఇప్పుడు ఎక్కువ వింటున్నాను. అంటే ఇంతకుముందు వచ్చి ఉంటాయి కానీ ఇంత కాంట్రవర్సీ అయితే ఎప్పుడు లేదు. సో టోటల్ గా చూస్తుంటే నంది అవార్డులు అనేది ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డులు, దానికి ఒక కొలమానం ఉంటుందండి కంపల్సరీగా. అంటే ఏ మూవీకి ఇవ్వాలి, ఆ మూవీ ఎంతవరకు సమాజానికి యూజ్ అయ్యింది, అట్రాక్ట్ అంటే జనాల్ని అట్రాక్ట్ చేస్తుంది, ప్లస్ అది ఎంత ప్రతిష్టాత్మకంగా తీశారు ఆ మూవీని, సో దాని స్టోరీ దీన్ని బట్టి ఉంటుంది. అది అంతా జ్యూరీ వాళ్ళు వాళ్ళ ప్రాసెస్ అంతా వాళ్ళ జ్యూరీ కమిటీ దగ్గర ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన అవార్డులు చూస్తుంటే ఆ జ్యూరీ కమిటీ అనేది ఆ నంది అవార్డుల యొక్క కొలమానాలు ఏది పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినారు, అంటే
ఈ మూవీకి ఇచ్చేద్దాం అని ముందుగానే డిసైడ్ అయిపోయి ఓకే ఈ మూవీని సెలెక్ట్ చేయటం 2014-15 లో ఈ మూవీ ఇట్లా ఏదో ఇక తూతు మంత్రంగా అవార్డులు అనేది సెలెక్ట్ చేసినట్టు కనపడుతుంది. మనం నిజంగా ఆలోచిస్తే ఒక జ్యూరీ కమిటీ ఏర్పాటు చేసేటప్పుడు ఓకే మీరు ఇన్వాల్వ్ చేయండి, బాలకృష్ణ గారిని ఇన్వాల్వ్ చేయండి, మురళీమోహన్ గారిని ఇన్వాల్వ్ చేయండి, ఇట్లా అంటే చాలా మంది సీనియర్ పీపుల్ ఉన్నారు ఇంకా ఇండస్ట్రీలో, వాళ్ళందరినీ కన్సిడర్ చేయకుండా ఓన్లీ ఈ సెలెక్టెడ్ పీపుల్ ని పెట్టి మళ్ళీ ఆ సెలెక్టెడ్ పీపుల్ పెట్టినా కూడా అంటే వాళ్ళకి అనవసరం, ఇక జనాలు ఏమనుకుంటారు ఎంత అసహించుకుంటారు అనేది వాళ్ళకి అనవసరం. సో వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి ఒక కమిటీలో ఉన్న హీరో తన మూవీనే సెలెక్ట్ చేసుకునేట్టు చేయటం అనేది ఇంతవరకు ఎప్పుడు చూసి ఉండం మనం. అంటే అదే అసలు సింపుల్, అది అంటే ఎలా అంటే ఒక చిన్న పిల్లవాడిని అడిగినా సరే చెప్తాడు, అది నేను తీసిన మూవీలో నేనున్న నేను యాక్ట్ చేసిన దాన్ని నేను ఎలా జడ్జి చేయగలను. సో అది ఏం చెప్పాలి అప్పుడు బాలకృష్ణ గారు, ఓకే ఈ కమిటీలో ఉన్నాను కానీ నేను డిసైడ్ చేయట్లేదని పక్కకు రావాలి, లేకపోతే వాళ్ళ కమిటీ వాళ్ళకి అడ్వైజ్ చేయాలి, ఓకే ఇది ఇది సెలెక్ట్ చేయొద్దు, నేను కమిటీలో ఉన్నా కాబట్టి దీన్ని సెలెక్ట్ చేయొద్దు. ఆయన అడ్వైస్ చేశాడు కదండి, రీసెంట్ మన న్యూస్ వచ్చినాయి గిరిబాబు గారు. కాదన్నా సింపుల్ ఎగ్జాంపుల్, అన్నగారు చెప్పినట్లు నేను కూడా ఈ పాయింట్ మిస్ చేశా. చిన్న మీరు నంది అవార్డు అనేది చిన్న కేటగిరీ అండి, నేను దాని గురించి పక్కన పెట్టాను. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మనం ఇంతకుముందు మాట్లాడినాం, జెఫ్ సెషన్స్ గారు అలబామా సెనేటర్, అప్పుడు ఆ రోజు ఎలక్షన్ ప్రాసెస్ లో ఆయన మీద రష్యన్ అలిగేషన్స్ దాని మీద ఉంటే ఆయన వాలంటీర్ గా ఈ ఇన్వెస్టిగేషన్ డెసిషన్ మేకింగ్ నుంచి కూడా నేను తప్పుకుంటున్నాను డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నుంచి అన్నాడు. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ యాజ్ పర్ ద బుక్స్. బట్ ఆయన ఆయన ఇన్స్టింక్ట్ ని ఆయన ఈగోని ఆయన క్వశ్చన్ చేసుకుని టు హ్యావ్ ద ఫెయిర్ ప్రాసెస్ అండ్ ఇన్వెస్టిగేషన్ టు బీన్ ఎ ఫెయిర్ వే ఐఎమ్ కమింగ్ అవుట్ అన్నాడు. సో అటువంటి పెద్ద పెద్ద దీంట్లోనే అంత మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు సింపుల్ ప్రాసెస్ అండి ఇది. ఎట్లా అసలు నువ్వు ఎట్లుంటావు కమిటీలో, యూఆర్ వన్ ఆఫ్ ద మెంబర్, నీ మూవీ సెలెక్ట్ అయింది, కనీసం అప్పుడన్నా కూడా నువ్వు ఒక పేకప్ స్టేట్మెంట్ ఇచ్చి బయటకు రావాలి కదా తెలివైన వాడు అయితే, అప్పుడన్నా బయట రావాలి కదా. సో ఈ జూరీ అంటే ఇప్పుడు ఈ నంది అవార్డుల వల్ల టోటల్ గా తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఎలా రన్ చేస్తున్నారు అనే దాన్ని చూపించారు ఇక్కడ ఈ నంది అవార్డులో. అంటే అవతల వాడు వీళ్ళు ఏమి చేసినా సరే, అవతల వాడు చీ కొట్టినా సరే వాళ్ళ పద్ధతి వాళ్ళ ప్రకారం వాళ్ళు వెళ్తా ఉంటారు. సో అది ఒక న్యాయం గాని ఒక ధర్మం గాని ఏమి ఉండదు. సో అంటే వాళ్ళ గవర్నమెంట్ యొక్క ట్రాన్స్పరెన్సీ ఈ అవార్డులో కనపడుతుంది క్లియర్ గా. సో ఇంకొకటి బేసిక్ గా నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ నంది అవార్డులు అనేవి ఆ బోట్ యాక్సిడెంట్ ని మభ్యపెట్టడానికి, దాన్ని సబ్సిడైజ్ సైడ్ చేయడానికి. అంటే ఈ కాంట్రవర్సీస్ అనేది ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తారు ఏదని, ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కొంత కాంట్రవర్సీ వస్తుందండి, వచ్చినప్పుడు గవర్నమెంట్ పరంగా దాన్ని సర్దుమణిగేట్ చెయ్యాలి. సర్దుమణిగేట్ చెయ్యకపోగా ఇంకా రెచ్చగొట్టేటట్టు కామెంట్స్ చేయటం అది ఇంకో ఎవరో కాదు, మళ్ళీ చీఫ్ మినిస్టర్ కొడుకు ఒక మినిస్టర్గా ఉండి రెచ్చగొట్టేటట్టు కామెంట్లు చేయటం, వాళ్ళ అనుకూల మీడియాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాయటం, అవి చదవంగానే ఇంకా ఈ ఇండస్ట్రీ అంటే సినీ ఇండస్ట్రీ వాళ్ళకి ఇంకా రెచ్చిపోతున్నారు ఆ కామెంట్స్ చూసి ఇదేంటని. ఇంకొకటి అడుగుదాం అనుకున్నాం స్వామి, మేము ఇప్పుడు ఈ చర్చ జరిగేటప్పుడు మాకు ఎన్ఆర్ఐగా ఇక్కడ మాకేమి ఆధార్ కార్డు లేదండి ఏపీ నుంచి, అంటే మనం ఆధార్ కార్డు లేకపోతే మనం ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొనలేమా, మనం కామెంట్ చేయలేమా? అంతే కదండి, మరి ఇప్పుడు కొత్త రూల్స్ అలా వస్తాయేమో. అది రూల్స్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పాలి ఈ రూల్స్ ఉన్నాయి అనేది. సో అంటే ఒక ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళ నంది అవార్డుల మీద కానీ వాళ్ళ గవర్నమెంట్ మీద కానీ ఏమి కామెంట్ చేయకూడదు ఎవరు. సో అట్లాంటి విమర్శల్ని తీసుకొచ్చి ఇంకా గందరగోళంలో పెట్టారు ఇప్పుడు. అంటే ఒక గవర్నమెంట్ సర్దుకుమణిగే కార్యక్రమం కాకుండా ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ రెచ్చగొట్టే కార్యక్రమం వల్ల ఏమవుతుంది ఇప్పుడు మీడియా అంతా ఫోకస్ దీని మీదకి వచ్చేసింది సార్. లేదండి, నాకుండే జగన్ స్వామి గారు నాకుండే అవగాహన మేరకు రాధాకృష్ణ లాంటి తెలివైన మనుషులు వాళ్లే సలహాలు ఇస్తారు గవర్నమెంట్.
నంది ఆపేస్తానని ఆయన చెప్పకముందే ఈయన పేపర్ లో రాసేస్తాడు. ఆ పోసాని కృష్ణమూర్తి అన్నట్టు ఇది నీ వాదన ప్రభుత్వ వాదన. మళ్ళా దానికి ఏంది, చనిపోయిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి మీద బురద చల్లుతారు మీరు 2006లో అక్కడున్నారని. ఒకసారైనా వీళ్ళకు మొత్తం డేటా అంతా ఇప్పుడు ఆన్లైన్ లోనే ఉంది కదండి, మీరు చదవండి. రాజశేఖర రెడ్డి గారి ఫంక్షన్, నంది అవార్డు 2005 and 2006 నంది అవార్డు ఫంక్షన్, వన్ ఆఫ్ ద బెస్ట్ నంది అవార్డు ఫంక్షన్ అని చెప్పి ఆయన కులపోలు చెప్పలేదండి, మోహన్ బాబు గారు చెప్పారు. అప్పటికి ఆయన ఇంకా వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకోలే. నాగార్జున గారు చెప్పారు, అంబరీష్ గారు కర్ణాటక నుంచి వచ్చి, ఎందుకంటే ఆ క్రౌడ్స్ అనేవి నంది అవార్డుకి లలిత కళా పరిషత్ తోరణంలో జరిగినప్పుడు అంత క్రౌడ్స్ ఎప్పుడు రాలేదంట. లిస్ట్ కూడా చూసుకోండి ఏ విధంగా ఎందుకు అదేది. నేనేం రాజశేఖర రెడ్డి గారు వల్లనే ఆ అవార్డులు వచ్చినాయి అంత బాగా చేసినాడని కాదు, ఈ గేమి ఫ్రీ హ్యాండ్. ఒక మినిస్ట్రీ అనేది ఉన్న తర్వాత దానికి ఒక కమిటీ వేసిన తర్వాత లెట్ దెమ్ డిసైడ్. అది నాది కాదు, నాకు సినిమా దాని మీద నాకు పెద్ద అవగాహన లేదు, మీరు చెయ్యండి. కానీ సినిమా పరిశ్రమ ఆ రోజు అడుగట్టిన పరిస్థితుల్లో ఉంది, మేము పెట్టిన పెట్టుబడులకు మాకు ఈ రిటర్న్స్ అనేటివి చాలా తగ్గినాయంటే బాగా గుర్తుందో లేదో, 25 రూపాయల టికెట్ అప్పుడు ఆ కాలంలో నేను 50 రూపాయలు చేశాడు సినిమా టికెట్. ఆ స్లాబ్ రేట్ కూడా తగ్గించి వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఇచ్చి. సో ఒక ముఖ్యమంత్రిగా మీరు చేయాల్సింది అది. మీరు తెలివిగా మీ బాలకృష్ణ గారికి చెప్పి మీరుండడం తప్పు, మీరు బయటికి రావండి, నిష్పక్షపాతంగా జరగాల. ఆ జ్యూరీలో కూడా ఏమైపోయినాయంటే ఎవరినో మెప్పించేదానికి ఇది చేయడము, ఆ బోటు ప్రమాదము డిస్కషన్ జరిగేటప్పుడు ఇది జరుగుతుంది, లేదంటే ఆయన ఎవరో నవ్విచ్చేదానికి ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో వచ్చే హైపరాది కత్తి సుత్తి, ఈ సుత్తి చూడలేక జనాలు టీవీల చుట్టూ కూర్చోవాలా? అంతలోపల అక్కడ జరగాల్సిన కార్యక్రమం అంతా తతంగం అంతా ఇన్వెస్టిగేషన్. ఇంతవరకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రాలేదండి, బోర్డు ప్రమాదం 72 సార్, ఇప్పటికి దగ్గర దగ్గర 15 రోజులు అవుతాం సార్. సార్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది దానికే రాలేదండి, పుష్కరాలు దానికే రాలేదు, దీనికి ఎక్కడ వస్తుంది? అది చెప్తున్నాను అంటే మీరు చెప్పిన దాంట్లో నిజంగా ఇప్పుడు ఆలోచిస్తే మీరు అన్నదానికి నేను ఆలోచించలే, మీరు అడిగినంతవరకు క్వశ్చన్ అడిగేంతవరకు నేను ఆలోచించలే. అన్న మా తమ్ముడు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే అమెరికాలో 15 ఏళ్ళు పడుతుంది అన్న, మరి మన ఆంధ్రాలో కొంచెం కష్టం కదా. కరెక్ట్ అండి, గ్రీన్ కార్డ్ తో మనుషులు ఎవరు చనిపోలే కదా, మనిషి బతికే ఉన్నాడు కదా. చెప్తున్నా అమెరికా గ్రీన్ కార్డ్ ఇష్యూ చేయడంలో బిజీగా ఉంది. గ్రీన్ కార్డ్ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది, 25 మంది ప్రాణాలు కోల్పోయినారా, ఒక ప్రాణ విలువ గ్రీన్ కార్డు విలువ చాలా డిఫరెన్స్ ఉంది కదా. నేను అదే అన్నాను, మీరు ఇంకా 20 మంది దగ్గరే ఉన్నారన్న, అక్కడ 50 మందికి లెక్కలేదు కదా ఇంకా అంటున్నారు. నేను అదే అండి, 50 మంది గానీ ఒకరు గాని ఇద్దరు గాని మీరు చెప్పడంలో కరెక్టే, 15 ఏళ్ళు పట్టచ్చు, కానీ ఒక ప్రయత్నం అనేది జరగాల. దానికంటూ కనీసం ఎవ్రీ 48 అవర్స్ కన్సర్న్ మినిస్ట్రీతో గానీ లేకపోతే ఒక సీఎం ఆఫీస్ నుంచి గానీ ఒక కనీసం స్టేట్మెంట్ రావాలి కదా. ఏదో పోతుంటే నెక్స్ట్ టాపిక్ లేండి, వీఆర్ గోయింగ్ ఫర్ దట్ టాపిక్. ఒక్క నిమిషం అండి, విజయ్ గారిని కంక్లూడ్ చేయండి, తర్వాత మనం అశోక్ గారి దగ్గరికి వెళ్దాం. విజయ్ గారు కంక్లూడ్ చేయండి మీరు. ఈ నంది అవార్డ్ కాంట్రవర్సీ క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే, వాళ్ళు ఒక టాపిక్ ని డైవర్ట్ చేయాలండి మీడియాలో. ఆ టాపిక్ ఏదైనా అయి ఉండొచ్చు, ఏది బోటు ప్రమాదం అయిన ఉండొచ్చు, లేకపోతే జగన్ గారి యొక్క పాదయాత్ర అయినా అయి ఉండొచ్చు. మెయిన్ టాపిక్స్ ని డైవర్ట్ చేయడానికి ఈ కాంట్రవర్సీని తీసుకొస్తున్నారు, లేకపోతే ఒక గవర్నమెంట్ తరఫున జనాల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడరు ఎప్పుడు. దాన్ని ఇంకా ఒక కాంట్రవర్సీ వచ్చినప్పుడు సర్దు మనిగేట్టు చేస్తారు, కానీ ఇంకా ఎక్కువ హైలైట్ చేసేట్టు అయితే ఎప్పుడు చేయరు. ఒకటి ఏంటంటే, ఈ 2014 ఈ అవార్డు ఈ లెజెండ్ మూవీకి వచ్చిందండి. నేను ఎప్పుడు 2014 లో చూశాను మూవీ, అది ఎప్పుడు మర్చిపోయాను నేను. మరలా ఏంటబ్బా ఇంత మూవీ నేను ఎట్లా మిస్ అయ్యాను, మర్చిపోయాను ఇంత నంది అవార్డు వచ్చిన మూవీ అని మరలా పెట్టుకుని చూశాను. అదృష్టవంతులు. చూస్తే మూవీ స్టార్టింగ్ కాడి నుంచి వైలెన్సే, స్టార్టింగ్ టు ఎండ్ టోటల్ వైలెన్స్. ఓకే, అది మనము అంటే నేనైతే కామెంట్ చేయలేను ఆ మూవీకి ఇవ్వగలరా లేకపోతే నంది అవార్డు వచ్చిద్దా రాదా అనేది నేనైతే చేయలేను. కాకపోతే ఒక మూవీ చూసేటప్పుడు మనము అది అసలు దేనికి యూజ్ అవుతుంది, జనానికి సమాజానికి దేనికి యూజ్ అవుతుంది. 2014 లో చూస్తే చాలా మూవీలు ఉన్నాయి, ఇప్పుడు దృశ్యం మూవీ ఉందండి, సరే డబ్బింగ్ మూవీ దృశ్యం మూవీ, అది ఎంత జనాలకి యూజ్ అవుతుంది? అలాంటి మూవీలను అసలు పక్కన పెట్టేసి
మనం మూవీ దాన్నేమో సెకండ్ పెట్టేశారు సెకండ్ ప్లేస్ లో. అట్లీస్ట్ ఏఎన్ఆర్ గారికి లాస్ట్ మూవీ అది, ఒక సినీ ఇండస్ట్రీలో పెద్ద మనిషి, తను చనిపోయిన గుర్తుగా అయినా సరే వాళ్ళు ఇవ్వాల్సిందే, దాన్ని కూడా కన్సిడర్ చేయలేదు. చేయకుండా అంటే టోటల్ గా ఏంటంటే జ్యూరీ కమిటీ దానికి ఆ మూవీకి ఇచ్చారంటే దానిలో ఉన్నాయండి కొన్ని డైలాగులు, నన్ను చూసి ఓటర్ భయపడతాడు, అలానే చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ లో, వీళ్ళని చూసి ఓటర్లు చాలా మంది భయపడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే నా నేను ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను, ఇలాంటి డైలాగులకి నంది అవార్డు ఇచ్చారండి. అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేసేది ఇప్పుడు గవర్నమెంట్ లో జరిగేది అక్కడ డైలాగ్ ఉండేవి కాబట్టి జ్యూరీ కమిటీ దాన్ని సెలెక్ట్ చేసినట్టు మనం చూస్తుంటాం. ఓకే అశోక్ గారు, మీకు మీరు బాగా సామెతలు చదువుతారు కాబట్టి మీకు ఆటలో అరటి పండు అంటే మీకు బాగానే తెలిసి ఉంటుంది. మీకు ఈ ఆటలో అరటి పండు కింద చిరంజీవి గారికి ఒక అవార్డు ఇచ్చేశారు ఇంత కాంట్రవర్సీలో, అది దేనికి ఇచ్చుంటారంటారు? నిజంగా ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఇచ్చారా, లేకపోతే ఆ సామాజిక వర్గం యొక్క తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసమే చేశారండి అది 100% కూడా. చిరంజీవి గారికి రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు ఇచ్చి ఆ కుటుంబంలోని యొక్క ముఖ్యమైన యాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నోరులన్నీ మోపించడానికి, ఆ వర్గపు నోరు మోపించడానికి చేసిన కుట్రే అండి అది ఒక్కటి. దొంగకి దొంగ బుద్ధి, దొరకు దొరబుద్ధి. అన్నగారు చెప్పినట్టు అగ్రహీరోలు ఎవరు మాట్లాడటం లేదా, ఏదో ప్రొడ్యూసర్లు కొంతమంది డైరెక్టర్లు మాట్లాడుతున్నారు. వినాశకాలే విపరీతి విపరీత బుద్ధి అన్నారండి. గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ రోజు ఏ క్షణం ఏ మూమెంట్ తీసుకున్నా కూడా ఒక్కదాని మీద స్పష్టత కానీ, ఒక్కదాని మీద ఇంప్రూవ్మెంట్ కానీ, ఒక్కదాని మీద నిష్పాక్షపక్షంగా చేసిన వ్యవహారం కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఇంత ఇంత మంది ప్రాణాలు కోల్పోయిన దాని గురించి వీళ్ళు ఈ చిన్న టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఇంత పెద్ద దానికి, మళ్ళీ ఆటలో అట్టకాయని చిరంజీవి గారిని అనే దానికంటే కూడా ఆటలో అట్టకాయని లోకేష్ బాబు ఈ సంఘటనకి నిదర్శనం. ఒకటి లోగుట్టు పెరుమాళ్ళ కెరుక అన్నట్టు లోగుట్టు చంద్రబాబు నాయుడు కెరుక, అయ్యా మీరు ఎంత న్యాయం ఎంత అన్యాయం చేశారు, మీ అవసరాల కోసం ఇంత కష్టపడి వచ్చి ఒక సినిమా తీయటం అనేది ఎంత కష్టమైన పని, ఎంత కష్టపడితే ఒక సినిమా పూర్తవుతుంది అనేది తెలుసుకోలేని సిచ్యువేషన్ లో చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అసలు బాలకృష్ణ గారు తప్పు కాదండి అది, యాక్చువల్ గా బాలకృష్ణ గారిని పెట్టారు అనుకోండి, అది వాళ్ళ అధికారం వాళ్ళకుంది, బాలకృష్ణ గారిని పెట్టారు కమిటీ మెంబర్ లో. అక్కడ ఏం జరిగి ఉండిద్ది అంటే బాలకృష్ణ గారు కూడా వెళ్ళి దాంట్లో కూర్చొని ఉంటారండి, కమిటీ స్టార్ట్ అయి ఉండిద్ది మీటింగ్, బాలకృష్ణ గారిని చూసి ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి అనేది మాట్లాడుకొని ఉంటారు, బెస్ట్ యాక్టర్ గా ఉత్తమ నటుడు ఎవరికి ఇవ్వాలని అనే టాపిక్ వచ్చి ఉంటది. బాలకృష్ణ గారు ఏం మాట్లాడలేదండి, ఆయన గడ్డం కింద చేపెట్టుకొని అందరి కళ్ళు అట్లా ఉరుమురు చూస్తున్నట్టు ఉండుంటాడు. వాళ్ళు అనుకొని ఉంటారు ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు మన కిందకి రా నాయన, వీళ్ళకి ఇచ్చేద్దాం ఈయనకే ఇచ్చేద్దాం ఈయన పేరు చూద్దాం లేట కొడతాడేమో పక్కనేమో అందరూ గదిలో కూర్చొని ఇచ్చాను కదా, గమక్కన కొట్టినా కొడతాడు తలిపేది కొట్టినా కొడతాడు మన కిందకి రా ఆయన ఆయన పేరు చూద్దాం అనుకుని ఆయన పేరు చెప్పుంటారండి, దాంట్లో అసలు ఇబ్బంది ఉండదు. ఇకపోతే గుడిని మింగేవాడికి నందిని మింగటం అనేది ఒక లెక్క కాదు. నంది అనేది గుళ్ళే కూలుస్తున్నారు, అంత అవినీతి చేస్తున్నారు, జనాల పనహాలతో కలగాటం ఆడుతున్నారు, ఇట్టంటి వాళ్ళకి నంది అవార్డులు వాళ్ళకి ఇచ్చుకోవడం పెద్ద లెక్క కాదని నా ఉద్దేశం. ఓకే ఇప్పుడు ఒకసారి మనం శ్రీకాంత్ గారు బర్త్డే బాయ్ దగ్గరికి వెళ్దామండి. నమస్కారం శ్రీకాంత్ గారు. ఓకే ఇప్పుడు దీని మీద మనకి నారా లోకేష్ గారు ఒక అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు నారా లోకేష్ గారు ఇచ్చే స్టేట్మెంట్లు మనం పట్టించుకోవచ్చా, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ హిస్ స్టేట్మెంట్స్, ఆయన స్టేట్మెంట్స్ ఎప్పుడు సెన్సిబుల్గా అయితే ఎప్పుడు లేవు, లాజికల్గా ఎప్పుడు లేవు. సో ఒక కామెడీ కింద కొట్టిపారేయచ్చా లేకపోతే సీరియస్గా తీసుకోవాలా? ఎందుకంటే ఆధార్ కార్డులు కావాలి అన్నాడు, ఏదైనా కామెంట్ చేయాలంటే ఆధార్ కార్డు కావాలి, నాన్ రెసిడెంట్ ఆంధ్రాన ఏదో ఒక కొత్త సెంటెన్స్ ఒకటి ఎన్ఆర్ఏ అనేది ఒకటి కొత్తగా సృష్టించాడు ఆయన పార్టీకి ఆయన. ఓకే ఆయన ఏముందండి పిల్లగాడు ఇందాక మీరు అన్నట్టుగానే
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి వ్యూహం కుట్ర ఇదంతా కూడా ఆయనకు ఉన్న తెలివితేటలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కూడా లేవు. ఆయన నడిపించేదంతా వెనక నుండి ఎట్లా ఏం చేయాలి, ఎట్లా టాపిక్ డైవర్ట్ చేయాలి. అప్పుడు కూడా బాలకృష్ణ గారి షూటింగ్ జరిగి బాలకృష్ణ గారు వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళని కాల్చినప్పుడు కూడా ఒక వారం రోజులకే ఫార్మర్స్ మీద ఒక ఇది జరిగిందండి, టాపిక్ టాపిక్ డైవర్ట్ కోసం అసెంబ్లీలో జరిగిన టాపిక్ అది ఫార్మర్స్ గురించి మాట్లాడారు. కానీ ఇక అలా అలా బాలకృష్ణ గారి గురించి వివరణ లేకుండా పోయింది పూర్తిగా. ఓకే, కాబట్టి అక్కడ సిగ్గుపడాల్సింది కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి. సో టాపిక్ డైవర్ట్ అవడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సహకరించిందని అనుకోవాలి మీరు చెప్పిన దాని ప్రకారం. దానికి కూడా మనం యా సో జగన్ గారు దాంట్లో మీరు అన్నట్లు ఆ రోజు నిజంగా ప్రభుత్వం కూడా నిష్పక్షపాతంగా దాన్ని దర్యాప్తు చేసిందంటే నిజాలు వెలుగులోకి వచ్చిండు. కానీ ఒక నాలుగు గోడల మధ్య ముగ్గురు కుటుంబంలో జరిగింది, ముగ్గురు మనుషుల మధ్య జరిగింది అని చెప్పి నాకు తెలిసి అక్కడ ఏమన్నా కొంచెం వెసులుబాటు కల్పించిండొచ్చేమో. కానీ ఏది సమస్యలు చాలా ఉన్నాయి, ఎన్ని చిన్న సమస్య ఇంట్లో జరిగిన గొడవ మీద మనం ఎందుకు సార్, ఒక ఇంట్లో గొడవలు జరిగినాయి ఏం జరిగినాయి ఇదన్నీ కంటే ఒక ఒక దోషి తప్పించుకున్నాడు అనేది బ్లైండ్ గా చెప్పొచ్చు. ఆ దోషి తప్పించుకుంటానికి కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ ముఖ్యంగా వైఎస్ఆర్ అని కూడా అనొచ్చండి, ఎందుకంటే దీనికి కౌంటరే లేదు. ఓకే, ఎవరి పాపం వాళ్ళు కొడుతుంది అని నా కౌంటర్ ఉందన్నా, ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి వచ్చిన మెడికల్ సర్టిఫికేట్ వాడి కౌంటర్ ఉందా? సి మెడికల్ సర్టిఫికేట్ అయిన తర్వాత వచ్చినాయి, ముందలు అసలు మన వ్యవహారం అసలు నువ్వు మర్డర్ చేసినవాడు ఎవడన్నా వచ్చి హాస్పిటల్ కూర్చుంటాడా? కెన్ యూ టెల్ మీ హౌ ఇన్ ఎక్కడ పాసిబుల్ అది? కరెక్టే అండి. ఇప్పుడు నేను రోజు పొద్దున్న లేస్తే నేను ఆ సమస్యల మీదనే పేషెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేది. మానసిక రోగం అనేది ఒక నిమిషంలో పుట్టేది కాదండి, అది ఒక నిమిషంలో పుట్టేది కాదు. అది ఉంటే ముందు నుంచి ఉండాలా, ఆ సర్టిఫికెట్ ముందు నుంచి ఉండాలా? మనం ఒక రోజు సుదీర్ఘంగా దాని గురించి డిస్కస్ చేద్దామండి. ప్రస్తుతానికి అయితే లెట్స్ గో టు శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు, మీరు మన ఈ నారా లోకేష్ గారు ఇచ్చే స్టేట్మెంట్ ని సీరియస్ గా తీసుకోవచ్చా, లేదా ఒక కామెడీ స్టేట్మెంట్ కింద వదిలేయచ్చా? దాని గురించి మాట్లాడే ముందు ఇంతకు విజయన్న మీ గొంతు సరిగ్గా వినపట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడాలండి. మీరు ఇంతకు ముందు విజయన్న అని క్వశ్చన్ అడిగారు కదా, ఇది ప్రీ ప్లాన్డ్ అనుకున్న ప్రకారం జరుగుతుందా అది అని, ఫస్ట్ దానికి ఆన్సర్ చేస్తాను, తర్వాత దీనికి ఆన్సర్ చేస్తాను అన్నా. ప్లీజ్ దాని గురించి మాట్లాడాలంటే నేను అనుకోవటం ఎందుకంటే అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినాయి, అక్కడ ప్రతిపక్షం రాకుండా బాయ్కాట్ చేసింది, ఇవన్నీ అవుతా ఉన్నాయి, దాన్ని డైవర్ట్ చేయడానికి అని చెప్పి ఇది చేద్దాం అనుకున్నారు. ఈ లోపలే అనుకోకుండా బోట్ యాక్సిడెంట్ జరిగింది, కానీ కొద్దిగా రెండు రోజుల ముందే వచ్చేదేమో ఈ కాంట్రవర్సీ. సో ఇది మాత్రం ప్రీ ప్లాన్డ్ గానే జరిగింది. అండ్ నెక్స్ట్ నారా లోకేష్ గురించి మాట్లాడాలంటే ఆయన గురించి చెప్పుకుంటే అంత అంటే ఆయన మాట్లాడే జనాలు కనుక పట్టించుకొని ఉంటే 2014 లో అంతకన్నా ముందు ఆయన మాట్లాడిన దానికి ఓట్లు వేసిన వాళ్ళు కూడా కొద్దిగా అని అనుకుంటున్నాను. ఎందుకో మీరు కట్ అయిపోయారు మధ్యలో, లాస్ట్ స్టేట్మెంట్ వినపడలేదు మాకు. ఆయన మాట్లాడి కామెడీగానే తీసుకోవచ్చు అన్న, ఎందుకంటే సీరియస్ తీసుకొని ఉంటే 2014 లో ఓట్లు వేసే వాళ్ళు కాదేమో. ఎగ్జాక్ట్లీ, యా యూఆర్ రైట్. 2014 లో క్యాంపెయిన్ లో ఆయన రోజుకోసారి వాళ్ళ పార్టీని తిట్టుకున్నాడు, చాలా ఘోరంగా తిట్టుకున్నాడు, అయినా కానీ ప్రజలు పట్టించుకోలేదు ఆయన చెప్పేది. ఓకే, అదే మాటలు జగన్ గానే అని ఉంటే నాకు తెలిసి ఒక్క సీటు కూడా గెలిచి ఉండేవాడు కాదు. ఓకే, విత్ దాట్ we will conclude the first topic here. Let's get into the next topic. Normal ga edanna accident lanti jarignay anukonda vipattu anu kuda anukodaru danni vaatni general ga accidents lanti jarigithe aa shakaku sambandhinchina mantrulu rajinamalu chestuntaru dani baadhyata vahistu endukante vaallu నిర్వర్తించాల్సిన బాధ్యత ఏంటంటే అన్ని జాగ్రత్తగా చూసుకోవడమే. మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఆయన రిజైన్ చేశాడు మంత్రి కింద. అండ్ టీడీపీ ఆ పార్టీలోనే
1990లో గాలి ముద్దుకృష్ణం నాయుడు గారు పేపర్ లీక్ పరీక్షా పేపర్లో లీక్ అయినా రిజైన్ చేస్తున్నాడు ఆయన. సో అలాంటి పార్టీలోనే ఇప్పుడు ఇవి ఇట్లాంటి పెద్ద విపత్తు జరిగితే స్వయాన ముఖ్యమంత్రి కూడా మంత్రుల బాధ్యత తీసుకొని రిజైన్ చేస్తే బాగుంటుంది అని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అయినా కానీ అది ఐ థింక్ నాకు తెలిసినంతవరకు లోకేష్ బాబు గారు నెక్స్ట్ వచ్చి రిజైన్ చేయాల్సిన పని లేదు అని అన్నారంటే ఎక్కడో విన్నాను నేను. సో పవన్ గారు మీరేమంటారు, అసలు బాధ్యత వహించాలా? జగన్ గారు మైకు దొరికితే మాటలు చెప్పడం చాలా సులభం అండి. ప్రభుత్వ బాధ్యత ఉన్నప్పుడు మంత్రి ఇది నిజంగా నా అసమర్థత అని అనుకున్నప్పుడు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు అడగాల్సిన పని లేదు, గవర్నర్ గారు అడగాల్సిన పని లేదు, లేదా వాళ్ళ పార్టీలో ఉండే మంత్రులు అడగాల్సిన నా ప్రమేయం ఉంది, నా చేతగానితనం వలన నేను సరిగ్గా దీన్ని మానిటరింగ్ చేయడం వలన ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ నాకు అనిపిస్తే. అంటే సార్ మీకు ఒక పాయింట్ చెప్తాను, ఇక్కడ మీకు ఒక పాయింట్ ఇక్కడ నా వరకు నాకు పర్సనల్ ఒపీనియన్, ఈ మంత్రి గారికి క్యారెక్టరే లేదు. ఓకే, ఒక పార్టీలో గెలిచారు, ఇంకో పార్టీలోకి జంపు కొట్టి కనీసం రిజైన్ చేయలేదు. ఆ జంపు కొట్టిన పార్టీలో తండ్రి చనిపోగానే కాళ్ళలో గడ్డం పట్టుకొని సింపతిని వాడుకొని మంత్రి అయ్యారు. ఓకే, ఇలాంటి వాళ్ళకి బాధ్యత తీసుకుంటే అవకాశం ఉంటుందా? ఆ బాధ్యత తీసుకోవాలనే అదేంటి ఆలోచన ఉంటుందా? అసలు ఉండదు కదా. అది మీరు చెప్పింది కరెక్ట్. అంటే మనం ఒక విషయంలో మనం తప్పు చేసినప్పుడు ఇంకొక విషయంలో కూడా మనం తప్పు చేయకూడదనే మామూలుగా మనిషి సహజ లక్షణం. చదువుకున్న వ్యక్తి ఆమె కూడా కొద్దిగా చదువుకుంది, కానీ ఇక్కడ ఆమెకు అలాంటి బాధ్యత అప్పగించిన బుద్ధి లేని ముఖ్యమంత్రి, అసమర్థత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇంకా ఆయన గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ రేడియో షో రేపు ఇంకా ఒక 335 రోజులు జరుగుతూనే ఉండాలి. అసమర్థత గురించి మాట్లాడితే ఆయన వచ్చి బయటకు వచ్చి దీనికి కన్సర్న్డ్ మినిస్ట్రీ బాధ్యత తీసుకోవాలా? ఇంతకుముందు రాజీనామా చేసిన దాఖలాలు ఉన్నాయంటే తమరు ఈ శాఖ ఈమెకు అప్పగించక ముందు ఎవరి దగ్గర ఉండింది? మీ దగ్గరే ఉండింది కదా, దానికి ముందు పుష్కరాలు జరిగినాయి కదా, అప్పుడు దీనికంటే పెద్ద ఘోరమే జరిగింది కదా. ఆ పెద్ద మనిషి ఎవరైతే నీకోసం కెమెరా పెట్టుకొని క్రేన్లు పెట్టుకొని పైనుంచి తీస్తున్నాడు, ఆయన గోదావరి డాక్యుమెంటరీ కింద బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇచ్చినారు కదా. ఆ పెద్ద మనిషి చూపించిండే దీని వల్లనే కదా ఆ రోజు అంత జరిగింది. కానీ రిపోర్ట్ ఏమొచ్చింది, ప్రజలు బుద్ధి లేని వాళ్ళు, వాళ్ళకు లైన్ లో నిలబడే తెలియదు, అందుకు తొక్కేసలాడు చనిపోయినారు అన్నారు. ఆ రోజు మళ్ళీ ఆ శాఖ మీ కిందే ఉంది కదా, యాజ్ ఏ కన్సర్న్ చీఫ్ మినిస్టర్ మీరేమైనా రాజీనామా చేసినారు? అసలు దాని గురించి మీరు ఇన్వెస్టిగేషన్ ఈ రోజు వరకు ప్రజలు ముందర పెట్టినారా? ఇప్పుడు ఆమె కంటే అసలు షీ నాట్ ఈవెన్ క్వాలిఫైడ్ ఫర్ ఎమ్మెల్యే అండి. నేను ఉన్నది కూడా చెప్తున్నాను, ఈ పార్టీ ఆ పార్టీ పక్కన పెట్టండి. ఆ రోజు వాళ్ళ అమ్మగారు చనిపోతే అది ఒక్క పార్టీనే కాదు, వైఎస్ఆర్ కాదు, తెలుగుదేశం కాదు, ఏ పార్టీకి కూడా దేర్ ఆర్ నో క్వాలిఫికేషన్ ఇన్ గివింగ్ క్యాండిడసీ. ఎవరికైనా ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే ఈ ప్రాంతంలో వాళ్ళు ప్రజల్ని ఎంత మాత్రం ప్రభావితం చేయగలుగుతారు, ఎడ్యుకేషన్ లెవెల్ ఎంత, అదంతా పెద్ద డిస్కషన్. సో మొదట తప్పు దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఈ శాస్త్రం ప్రకారం వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ చనిపోయింది, ఆమెకి ఇచ్చినాము. ఆమె చనిపోయి ఎమ్మెల్యే అయింది కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు, నేను బండి నడపాలా, మా నాన్న చనిపోయినాడు, సరే ఆశ కొద్దీ అడిగిపోయింది, సరే ఎమ్మెల్యేగా తీసుకున్నారు, ఎమ్మెల్యేగా పెట్టుకోండి, ఆమెకు ట్రైనింగ్ ఇవ్వండి, మళ్ళా కానీ మంత్రి చేసుకోండి. అట్లాంటి వాళ్ళకి ఏదో సానుభూతి కోసము, నంద్యాలలో గెలిచే దానికోసం పోయి మార్కెట్ చేసేసాడు. ఒకవేళ నిజంగా భూమా నాగిరెడ్డి గారు బతికున్నప్పుడే మంత్రిని చేసింది అంటే నేను కూడా మీ నిదర్శనాన్ని మీ గొప్పతనాన్ని నేను కూడా చెప్పింది. కానీ భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి మంత్రి పదవి వచ్చింది, నిజమే కదా? ఇది కరెక్టే కదా జగన్ గారు చెప్పింది? కరెక్టేనండి, కరెక్ట్. సో ఆమెకు ఆమె దగ్గర సమర్థత లేదు అనేది తేట తెల్లం ఎప్పుడో అయిపోయింది. ఈ రోజు ఆమె పెద్దగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక గవర్నమెంట్ లో క్యాడర్ వైజ్ చైన్ ఆఫ్ కమాండ్ అనేది ఇక్కడ ఉండే మంత్రులు ఇక్కడే కాదు, చాలా మటుకు చాలా ప్రాంతాలలో చాలా గవర్నమెంట్స్ లో దే డోంట్ నో వాట్ ఈస్ చైన్ ఆఫ్ కమాండ్, వాట్ ఈస్ ప్రోటోకాల్, ఏంది పాటించాలో అసలు లేదు. కనీసం కొంతమంది మంత్రులు ఇప్పుడున్నారు ఆయన, మీరు మొన్న ఒక ఎమ్మెల్యే నేను ఏదో వీడియోలో చూస్తాను నెల్లూరు సైడ్ శ్రీధర్ రెడ్డి గారు, ఆయన ప్రోటోకాల్ ప్రకారం పోయినాడు, ఆయనకు కావాల్సిన పెన్షన్లు గిన్షన్లు వాళ్ళకి చెప్పుకున్నాడంట, వినలేదు. ఏం చేశారు వాళ్ళు? ఎత్తుకున్నా కలెక్టర్ ముద్ర
ప్రజా కార్యక్రమంలో వాళ్ళు మొదలు పెట్టారు. దట్ ఈస్ ప్రోటోకాల్, దట్ ఈస్ వాట్ ఈస్ ప్రాపర్ ట్రైనింగ్. ఎమ్మెల్యేలు ఈ మంత్రులు అనేది ప్రజల కోసం పనిచేయాలి. ఆ బాధ అనేది లోపల ఉంటే మీకు ఇది ఉండదు. ఆమె పెట్టే ట్వీట్లు చూడండి, బోర్డు ప్రమాదం జరిగిన తర్వాత ఆమె టైతక్కలేసి డ్యాన్సులు చేసింది అంటూ ట్విట్టర్ లో పెడుతుంది. వాట్ కైండ్ ఆఫ్ కన్సర్న్ యూ హ్యావ్? సరే తప్ప అనేది జరిగింది అనుకుందాం, లేదు గ్రాటిట్యూడ్ ఉండాలి కదా దాని గురించి పద్ధతిగా మాట్లాడేదానికి. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గానే మాట్లాడండి, మీరు మినిస్టర్ గా పక్కన పెట్టండి. చెప్పింది కదండి ప్రైవేట్ బోర్డులు పర్మిషన్ లేకుండా వచ్చేసాయని. వచ్చేసింది కరెక్టే, మీరు మానిటరింగ్ ఏం చేస్తున్నారు? వాళ్ళని అరెస్ట్ చేయలేరు అప్పుడు? నేను అదే చెప్తున్నాను, వస్తారండి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఫర్ దేర్ గ్రీడ్ ఆఫ్ మనీ, వాళ్ళు పొట్టగుటి కోసం వాళ్ళు పనిచేసుకోవాలి కదా. ఇది నవ్యాంధ్ర దేశం అండి, ఇంకా ఇంకా చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు, సింగపూర్ వాళ్ళు ఇంకా ఉద్యోగాలు పెట్టలే. ఆవిడ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, కొట్లాట జరిగిందంట బోట్ యజమాని గాను కన్స్ట్రైన్ మేనేజర్ కి కొట్లాట జరిగిందంట. బాబు ఒక అధికారిని ఎదిరిస్తే, గవర్నమెంట్ అధికారిని ఎదిరిస్తే పోలీసులు వచ్చి చట్టపరమైన శిక్షలు తీసుకోవాలి కదా. సెక్షన్స్ ఉన్నాయండి దానికి. యూ కెనాట్ అసాల్ట్, యూ కెనాట్ వర్బల్లీ అసాల్ట్ గవర్నమెంట్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. నీ దగ్గర వీడియో రికార్డింగ్ ఉన్నప్పుడు తేట తెల్లంగా తెల్లవారుజామున అది డిస్కషన్ జరుగుతుంది. బోటు ప్రమాదం జరిగింది సూర్య సమయం అయిపోయిన తర్వాత. ఓకే, మీరు చెప్పేదంటే ఏంటంటే ఆ మినిస్ట్రీ తరఫున ఆ మినిస్టర్ కింద ఈమెకి చాలా విషయాలు తెలియదు, అందుకని షీఈస్ ఎ ఫెయిల్యూర్ దేర్. బట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ కాదండి, నేనే ముఖ్యమంత్రి అయితే ఇన్ని తప్పులు ఈ ప్రభుత్వం చేసిన దానికి నేను ఏదో ఒక రోజు నేనే రాజీనామా. ఎందుకంటే ముఖ్యమంత్రి కింద మంత్రులు పనిచేస్తున్నారు, నువ్వు సెలెక్ట్ చేసి గవర్నర్ చేత నువ్వు ప్రమాణం చేయించుకున్నావు, నీ అసమర్థత గురించి కూడా నువ్వు ప్రశ్నించుకోవాలా? ఒకవేళ నీ అసమర్థత గురించి నువ్వు మళ్ళా ఒక సంవత్సరం తర్వాత ప్రశ్నించుకుంటానంటే ముందు ఆమెతో రాజీనామా చేయించు, నిష్పక్షపాతంగా దాని మీద ఎంక్వైరీ చేయించు. ఆ పాత్రలో ఈమె ప్రమేయం లేదు, గవర్నమెంట్ అధికారుల ప్రమేయం ఉంది అని తెలిస్తే వాళ్ళని సస్పెండ్ చేయి, ఈమెకు మళ్ళా పదవి కావాలంటే ఇచ్చుకో. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పరిటాల రవి హత్య కేసులో వచ్చినప్పుడు ఏం చేశాడండి? సిబిఐ ఎంక్వైరీ చేశాడు. వాళ్ళు అవసరమే లేదు కానీ నా కుటుంబం మీద నాకు మచ్చ ఉంది, ఇది ఒక మనిషి ప్రాణానికి సంబంధించిన విషయం కాబట్టి సిబిఐతో ఎంక్వైరీ చేసుకుంటే ఈ పెద్ద మనిషి ఎవరో, ఇప్పుడైతే ఏ కేసులు అయితే ఎన్ని ఎఫ్ఐఆర్లు 18 ఎఫ్ఐఆర్లు వేశాడో ఇదే పెద్ద మనిషి. మన బంగారం దొంగతనం జరిగింది, ఆయన పేరు బ్లాక్ అయినా ఆయన ఇన్వెస్టిగేట్ చేసింది, జేడి ఆయన ఇన్వెస్టిగేట్ చేసిందే పరిటాల రవి కేసు. That he has given that there was no evidence found that he was directly or indirectly involved in the assassination of Paritala Ravindra. Volkswagen Kumbhakonam iskondi Bossa Satyanarayana garu ochinappudu ayana meeda allegation ochinappudu ayana tappistara ledappudu. So nenu anedi em ante oka mukhyamantri vitakshana vaitham kindu untundi ivanni meer bayitiki vachi ippudu inga ayana statement la gurinchi meer cheppabattadu ledi ayana right anta ముందు నుంచి వ్యవసాయంలో తిట్టంట 122 లక్షల టన్నుల ధాన్య ఉత్పత్తి నవ్యాంధ్రలో జరుగుతుంది. ఎక్కడ ఉందండి మీరు తీసుకుంటే నవ్వే? ఇప్పుడు ముఖ్యమంత్రి మాటలకే పొంతం లేదండి. అటువంటి మాటల మీద మనం డిస్కషన్ పెట్టుకుని ఆయన మంత్రుల చేత రాజీనామా చేపిస్తాడు అంటే ఆయనకు వెనక నుంచి బ్యాక్ డోర్ లో ఎవరినన్నా లోపలికి తీవాలా? ఇంకా అఖిల ప్రియతో నంద్యాల ఎలక్షన్ అయిపోయింది, ఇంక ఆమెతో నాకు పని లేదు, ఇంకొక సమర్థ మంత్రి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే తీసుకున్నామండి మనం. నేను అనేది ఆయనకి ఎక్కడన్నా అసమ్మతి ఉంటే ఆ అసమ్మతి నాదొక పాయింట్ ఉంది ఇక్కడ. ఇప్పుడు అఖిల ప్రియ తప్పు చేసింది, అఖిల ప్రియ బాధ్యత వహించి రిజైన్ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు. గోదావరి పుష్పాల్లో జరిగింది ఏంటి? మీ తప్పిదం. ఒక ఒక ఫలానా టైంకి ముఖ్యమంత్రి గారు వస్తారు, ఫలానా టైం వరకు ఉంటారు, జనాలను కంట్రోల్ చేసుకోవాలని కన్సర్న్ పోలీసు అధికారులను, అక్కడ ఉన్న పోలీసు అధికారులకి మనం ముందు ఉత్తర్వులు ఇవ్వకుండా ఆయన అంతటా ఆయన వచ్చి సినిమా షూటింగ్ చేసేసుకొని ఆయన వల్ల 30 చనిపోతే ఆయన బాధ్యత వహించి ఆయన కూడా రిజైన్ చేయాలి కదా ఆ రోజు. మరి ఆ రోజుకి ఆ శాఖ ఆయన పర్యాటక శాఖ ఆయన కిందే ఉందండి, అది అప్పటికి కన్సర్న్ అసైన్ మినిస్టర్ లేరు ఆ శాఖకు. అవును లేడు కదా, ఆ శాఖకు లేవు. సో మిగిలిన శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి ఆ రోజుటి వరకు. ఓకే, సో బేసికలీ మీ ఇద్దరు చెప్పేది ఏంటి అంటే అది తప్పు, రిజైన్ చేయాలా లేదా అనేది ఒక డైలమా. ఓకే, విజయ్ గారు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల్లో అంటే నేను ఎలక్షన్ ప్రాసెస్లో వీళ్ళందరూ విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారండి అందరూ.
ఇప్పుడు ఒక్కొక్క మినిస్టర్ గెలిచి మినిస్టర్ అవడానికి చాలా చాలా ఖర్చు పెట్టుంటారు. ఓకే, ఇంత ఖర్చు పెడుతున్నారు కాబట్టి వీళ్ళకి రిజైన్ చేయాలంటే ఒక భయం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరికీ అది ఒక పెద్ద వ్యాపారం, చాలా డబ్బులు వస్తూ ఉండింటాయి. సో రిజైన్ చేయమన్నా చేయలేరు, ఎందుకంటే వెనకాల ఖర్చులు కనబడుతుంటాయి. అంతకుముందు ఖర్చు పెట్టింది, రేపు మళ్ళీ ఎలక్షన్లో ఖర్చు పెట్టాల్సింది. సో అందుకోసమని ఈ ఒకప్పుడు రాజకీయాలు చూశారనుకోండి బేసిక్గా, ఓకే, ఈ ఖర్చులు ఎక్కువ ఉండేవి కాదు. నిజాయితీ ఎవడు నిజాయితీ పొరైతే వాళ్ళకే ఎక్కువ ఓట్లు పడేవి. మనం మంచి పని చేస్తే గెలుస్తామనే ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడు అలా కాదు, డబ్బులు పంచితే తప్పితే మనం గెలుస్తామనే, డబ్బులు పంచకపోతే మనం గెలుస్తామనే నమ్మకం అయితే సింపుల్గా జీరో. నేను వెళ్ళిపోయి నేను డబ్బులు పంచను, నేను మంచివాడిని అని నేను వెళ్ళి నిలబడ్డాను అనుకోండి, ఎవరు ఏరేమో ఓటు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సో విజయ్ గారు, బేసిక్గా నా క్వశ్చన్ ఏంటంటే, రాజకీయాలు మారాయి కాబట్టి ఈ ఇట్లాంటి డిమాండ్, రిజైన్ చేయాలి, ఏదన్నా జరగంగానే రిజైన్ చేయాలి అనే డిమాండ్ వేస్ట్ అని నేను అనుకున్నాను, మీరేమంటారు? ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడితే ఇప్పుడు రాజకీయాలు అప్పుడు రాజకీయాలు చాలా డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు రాజకీయాలు టోటల్ గా నాశనం చేసిన యొక్క ఘనత మన చంద్రబాబు గారి. ఈ డబ్బు అనేది ఎక్కువగా అంటే ఇంతకు ముందులు కూడా ఉన్నది, కానీ చాలా జస్ట్ ఏంటంటే ఓటర్ని ఓటింగ్ ఆ బూత్ కి తీసుకురావచ్చేందుకు ఏదో కొంచెం మందు అట్లా పోసి తీసుకురావటం అట్లా జరిగాయి. కానీ ఎప్పుడైతే చంద్రబాబు గారు ఆ గవర్నమెంట్ వచ్చిందో ఇక అక్కడి నుంచి డబ్బు అనేది విపరీతంగా చల్లటం ఈ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇప్పుడు చూస్తే లాస్ట్ ఎలక్షన్ కి అది ఎంత విపరీతంగా అయిందంటే కొంతమంది నిజాయితీ పరులు ఉన్న అంటే రాజకీయవేత్తలు వాళ్ళు ఏదన్నా ఎలక్షన్ లో కాంటెస్ట్ చేయాలంటే భయపడేంత స్టేజ్ కి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు ఒక ఎలక్షన్ లో కాంటెస్ట్ చేయటానికి ఆ ఊహ అనేది రానియకుండా చేసేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే సీటు కాంటెస్ట్ చేయాలంటే మినిమం కొలమానం పెట్టేశారు, ఇక 20 crores 25 crores ఇట్లా. సో అది కానీ జనాలు కూడా ఎంకరేజ్మెంట్ బానే ఉందండి జనాల దగ్గర నుంచి కూడా. సో అది మనము ఒక రాజకీయ నాయకుల మీదే తప్పు పట్టక్కర్లేదు, దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు జనాలు కూడా. ఎంత ఎవరు ఎంత ఎక్కువ పెడతారో వీడు బాగా ఎక్కువ పెట్టాడు వీడు గెలవచ్చు అనే ఊహలో ఉంటున్నారు. అదే అండి, నేను జగన్ గారు ముందు నుంచి చెప్తున్నా, అన్న చెప్పినట్లు జనాలు ఒక వ్యక్తి మన మాదిరి ఆలోచించి ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఊర్లో సింహ భాగము 50% ఆలోచిస్తే, ఈ రోజు జనాల గురించి పక్కన పెట్టండి, అఖిలప్రియ గురించి ఒక్క నిమిషం అన్నా, సింపుల్ క్వశ్చన్ అడుగుతానన్నా, మానవతావాదులు, హక్కుల సంఘాలు, లోకాయుక్తలు, సుమోటో కేసులు ఎక్కడ పోయినాయండి? కోర్టు సుమోటోగా తీసుకోమనండి. లోకాయుక్త ఏం చేస్తుంది? మానవ హక్కుల సంఘాలు ఏం చేస్తున్నాయి? ఏమన్నంటే మాకు అర్జీ ఇలా ఎవరు అంటే మానవ హక్కుల సంఘాల వాళ్ళు వాళ్ళకి ఓన్లీ నక్సల్స్ అయితేనే వాళ్ళు ఎంటర్ అవుతారు. కరెక్ట్ అండి. లోకాయుక్త ఎందుకుందండి? మానవ హక్కుల సంఘం కమిషనర్ ఉంది కదా, దానికి ఒక కమిషనర్ ఉన్నాడు కదా, ఆయనకు పిటిషన్ ఇస్తే తప్పనిచ్చి ఆయన ఇన్వెస్టిగేషన్ చేయడంట. ఇప్పుడు మానవ హక్కుల సంఘం ఉంది, ఎలక్షన్ ప్రాసెస్ మానిటర్ చేసే ఎలక్షన్ కమిషన్ ఉంది. సో వాళ్ళన్నీ ఏంటంటే ఇవన్నీ చూస్తా కూర్చోవటం వాళ్ళ పని. ఒకటే జగన్ గారు, దానికి పునాది ఎక్కడ పడింది అనేది ఒకసారి గమనిస్తే, డబ్బులు పంచడం, డబ్బులు వ్యవహారం ఎక్కడ పునాది పడింది అనేది గమనిస్తే పూర్వంకి వెళ్తే వైస్రాయ్ హోటల్ దగ్గర మొదలైందని క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా డబ్బులు పరమ ఎప్పుడు మొదలైందంటే వైస్రాయ్ హోటల్ ఘటన దగ్గర నుంచి మొదలైంది. ఎమ్మెల్యేలను కొనడానికి ఆయన దగ్గర ఉన్న డబ్బులు తీసి ఎమ్మెల్యేలను కొనటం, ఆయన దగ్గర డబ్బులు అయిపోయి ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని డబ్బులు మళ్ళీ ఆయన అవినీతి చేసేసి డబ్బులు సంపాదించడం, అదే డబ్బుల్ని మళ్ళీ జనం మీద వెదజల్లి మళ్ళీ గెలవటం, అలా అక్కడి నుంచే మొదలైందండి. ఆ డబ్బులు జల్లటం అనే సిచ్యువేషన్ కూడా అక్కడి నుంచే మొదలైంది మొత్తం. ఇంత ముందు మీరు చెప్పిన దాని ప్రకారం అన్నట్టుగా ఇంతకు ముందు రాష్ట్రంలో ఎలక్షన్స్ వెళ్లే ముందు మహా అయితే మందు పంపించేవాళ్ళు, ఇవాళ అలా లేదు సిచ్యువేషన్. ఖర్చులు వాళ్ళకి అంటే ఎలక్షన్ లో అన్ని ఖర్చు పెడతా. సో ఒక మినిస్ట్రీగా ఉండి
రెస్పాన్సిబుల్ తీసుకోమంటే ఎందుకు తీసుకుంటారండి? ఒక ముఖ్యమంత్రే అలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండి ఒక మినిస్ట్రీని రెస్పాన్సిబుల్ గా తీసుకోమంటే వాళ్ళు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందని. జగన్ గారు ఒక మాట చెప్పదలుచుకున్నానండి, ఈ మాట రిజిగ్నేషన్ దాని మీద భూమా అఖిల ప్రియ గారిని రిజైన్ చేయమని అడగటం, అది కూడా బహిరంగంగా అడగటం, దాని గురించి మీరు అందరూ మనం ఇక్కడ బోటు ఇన్సిడెంట్ కారణం అందుకే భూమా అఖిల ప్రియని గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిజిగ్నేషన్ చేయమని అడుగుతున్నారని జనాలందరినీ మభ్య పెడుతున్నారు. కానీ మీరు ఒకటి గమనించట్లేదు, ఇక్కడ యాక్చువల్ గా ఆయన విజన్ 2020 లాగా విజన్ 2019 లోకి చూస్తున్నాడు. రేపటి రోజున చూస్తే ఆళ్ళగడ్డ నుంచి గంగుల కుటుంబాన్ని ఎదుర్కోవడానికి భూమా అఖిల ప్రియ గారి గొంతు సామర్థ్యం, దమ్ము ధైర్యాలు, ఆ డబ్బు పరంగా చూసిన డబ్బు బలం, ఇవన్నీ వెనక నుంచి సపోర్ట్ చేయగలిగి నెట్టుకు రావాలి తప్పితే భూమా అఖిల ప్రియ గారికి ఉన్న నాలెడ్జ్ తో తెలివితేటలతో గంగుల కుటుంబాన్ని ఎదుర్కొనే అంత ధైర్యం ఆమెకు లేదు. ఇప్పుడైతే వాళ్ళ అమ్మగారు చనిపోయినందుకు ఎమ్మెల్యే పదవి, వాళ్ళ నాన్నగారు చనిపోయిన అఖిల ప్రియని పక్కన పెట్టాలి రేపటి రోజున. ఎలా పెట్టాలి అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎర్ర చూపించి రేపటి రోజు దీన్ని వాడుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు వెనకడుగు వేయరు, ఆలోచించరు అనే దాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఆలగడ్డలో మంచి లీడర్స్ రెండు వైపులా లేరు అండి, అటు గంగుల ఫ్యామిలీలో లేరు, ఇటు భూమా ఫ్యామిలీలో ఒకటండి. ఉన్న వాళ్ళలో అఖిల ప్రియాని ఎదుర్కోవటం, అఖిల ప్రియ ఇప్పుడు వీక్ గా కనిపిస్తున్నారు. లేదండి, ఇద్దరు ఈ వీకే. ఏముందండి, ఇంకొక నాయకుడిని పెట్టి 50 కోట్లు జల్లిస్తాడండి చంద్రబాబు నాయుడు గారు, అది ఇబ్బంది ఏముంది? అవన్నీ ఒక ఒక ఎత్తులే అండి. కాకపోతే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే పొమ్మనకుండా పొగబెట్టడం అనేది ఇదే క్లియర్ గా నిదర్శనం అనమాట. పొమ్మనకుండా పొగబెట్టడం అఖిల ప్రియ గారిని రిజైన్ చేయమనటము అది మీడియా పరంగా వచ్చి అడగటం అది ఇంకా మరీ జోక్ అండి. అది ఇప్పుడు మినిస్ట్రీని రిజైన్ చేయమనటము వాళ్ళు మినిస్ట్రీని అన్ని ఒక సమావేశ పరిచి అక్కడే డిస్కస్ చేయొచ్చు వాళ్ళు. నాకొక క్వశ్చన్ ఉందండి ఇక్కడ, మీ ముగ్గురు సమాధానం చెప్పొచ్చు ఎవరైనా సరే. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి అమ్మా నువ్వు రిజైన్ చేయని అడగాల్సిన పని లేదు కదా, ఆయన తీసేయచ్చు కదా? గవర్నర్ కన్సర్న్ మినిస్టర్ కి హీ విల్ ఫార్వర్డ్ దట్ లెటర్ ఆన్ దిస్ గ్రౌండ్. చీఫ్ మినిస్టర్ హాస్ ఎవ్రీ అథారిటీ, హీ డజంట్ నీడ్ టు ఈవెన్ డిస్కస్ ఇన్ ద క్యాబినెట్ మీటింగ్ టు బట్టర్ ఆఫ్ ఎనీ మినిస్టర్. ఆ పని చేయకుండా ఉండాలి కాబట్టి, ఔన్నత్యంగా ఉండాలి కాబట్టి మీరంతా మీరు తప్పుకోండి అని చెప్పి ఇండైరెక్ట్ గా వాళ్ళకు ఫోన్ కాల్స్ ద్వారానో ఎవరితో చెప్పడమో సీఎం ఆఫీస్ నుంచి ప్రధాన కార్యదర్శితో లేకపోతే వాళ్ళకుండే లోకల్ అఫీషియల్స్ లేకపోతే ఎమ్మెల్యే గారితో చెప్పిస్తారు. అది పెద్ద పవన్ గారు, ఇది ఇంకోటి ఏంటంటే అసలు చెప్పియొచ్చు, అది వాళ్ళ ఇంటర్నల్ గా డిస్కషన్ లో అవుతాయి. కానీ ఒక మీడియా ముందలకు వచ్చి మినిస్ట్రీని రిజైన్ చేయమంటాం అనేది ఎలా ఉందంటే ఈయనంతా బాగున్నాడు, సో ఈయన రెస్పాన్సిబుల్ గా తీసుకున్నాడు, సో ఆ బోటు ప్రమాదం అనేది ఓన్లీ అఖిల ప్రియ వల్ల జరిగింది. అదే అండి, ఎగ్జాక్ట్ గా అది నేను చెప్పేది. ఏదో మీతాటివన్నీ ఈ 3.5 సంవత్సరాలు చాలా బాగా జరిగిపోయాయి, ఇదొక్క పెద్ద మానవ తప్పిదం ప్రభుత్వం ద్వారా జరిగింది కాబట్టి ఆమె బాధ్యత తీసుకోమంటున్నాడు. ఇంకొక క్వశ్చన్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మనం చంద్రబాబు నాయుడు గారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎట్లా చేయాలి, తాతకు దగ్గులు నేర్పించినట్టే ఇది మనం ఆయన కింద చెప్పడం ట్రై చేస్తా కూడా. ఆయనకి తెలుసు ఏ విధంగా దాని ముందుకు నెట్టుకెళ్ళాలి అనే విషయం తెలుసు ఆయనకి. యాక్చువల్ ఒక క్వశ్చన్ అండి, అందరికి ఒక క్వశ్చన్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న రెండు టాపిక్లలోనూ నాకు తెలిసి తెలుగుదేశం నుంచి, తెలుగుదేశం అంటే రూలింగ్ పార్టీ తప్పుదేవంలాగా నాకు అనిపిస్తుంది బేసిక్గా. ఎందుకంటే ఒకటి ఓటు ప్రమాదం, దానికి కనీసం మినిమం దాని అంటే సారీ ఫేస్ కూడా ఎక్కడ కనబడలేదు. ఓకే, బేసికల్గా ఏంటంటే కనీసం ముఖ్యమంత్రి నిర్ఘాంతపోతాడు ఫస్ట్, అలాంటి సారీ ఫేస్ కూడా నాకు కనిపించలేదు. సారీ ఫేస్ కాదండి జగన్ గారు, నేను కంప్యూటర్ లో రోజు 24 అవర్స్ ఒకసారి నేను కన్సర్న్ పోలీసు దాన్ని ఏఐజీ ఆఫీస్ వెబ్సైట్ నుంచి చూస్తున్నా, ముగ్గురిని అరెస్ట్ చేశాము అని చెప్పారండి. రిమాండ్ లో పెట్టినారా, జడ్జి ముందర హాజరుపరిచినారా, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది? ఇప్పటి వరకు ఈ 3 విషయాల మీద డిఐజీ ఆఫీస్ నుంచి లేదు, డీజీపీ ఆఫీస్ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, లోకల్ పోలీసు వాడు ఏం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాడు? ఇప్పుడు ఒక మనిషిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రొసీజర్స్ అండ్ నామ్స్ ప్రకారం డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర పెట్టాలా?
పెట్టిన తర్వాత ఆయన రిమాండ్కి ఇచ్చినాడా? నేను లోకల్ ఎడిషన్ కూడా వెతికినాను, దాని గురించి న్యూసే లేదు. డాక్టర్ గారు చిన్న మాట ఇక్కడ, ఇది ఏమన్నా జగన్ విషయం అంటే సెక్షువల్ తో సహా చేసి ఏదైనా అంధ్రజ్యోతిలో కంపు చేసి చూపించడానికి ఏమి లేని, దానికి కూడా సెక్షన్ 116, సెక్షన్ 216, సెక్షన్ 316 అన్ని జగన్ మీద వేస్తారు. రుద్దారు జగన్ ఇంకా మళ్ళీ జైలుకి వెళ్తాడు, జగన్ జైలుకి వెళ్తే 5-6 ఏళ్ళు రాడు అని ఊత కొట్టి అదే పనిగా చెప్పించడానికి వాళ్ళకి అన్నమాట. నా నెక్స్ట్ ఏంటంటే ఈ టీడీపీ బయాస్డ్ నంది అవార్డు అన్ని బయాస్డ్ ఈ రెండు చూస్తే ఈ రెండింటి ఎఫెక్ట్స్ ఫ్యూచర్ ఎలక్షన్ మీద ఉంటుందా? క్విక్ ఎస్ ఆర్ నో అని చెప్పండి. నో నో అండి, తప్పనిసరిగా ఉండదు. ఆ టైంకి మళ్ళీ మభ్య పెడతారు, ఏదో మసి చేసి మారడిగా చూపించినట్టుగా మళ్ళీ 100% ఓ మళ్ళీ రైతు రుణమాఫ్ అంటారు, అదంటారు ఇదంటారు. చూడండి, మీరు అందరూ గమనించండి, మీకే తెలిసింది 1994 నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు చేసిన పనులు ఎట్లా పోల్చి చూడండి. ఏ ఒక్క దాంట్లో అయినా ఆయన అయ్యా ఆయన నమ్మొచ్చు అని జనం అనుకునే స్టేజ్ కూడా పోయింది పూర్తిగా. ఓకే పవన్ గారు మీరు ఏమంటారు? అంటే ఒకటండి, ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే మీడియా కవరేజ్ లో ఉన్నారో ఆ మీడియా అనేది ఆ కప్పిపుచ్చటం అనేది వాళ్ళకి జరుగుతుంది. ఆ కప్పిపుచ్చటం కాలం ఆ గవర్నమెంట్ ఇట్లానే ఉంటుంది వాళ్ళ నేచర్. వాళ్ళు ఎప్పుడైతే రిలీజ్ అయ్యారో ఓకే మనల్ని ఎవరు కవర్ చేయటం లేదు, మన మన మనం చేసే కార్యక్రమాలు జనాలకు క్లియర్ గా తెలుస్తున్నాయి. ఎందుకండి ఇప్పుడు కవర్ చేయకుండా ఎందుకుంటారండి? 50 కోట్లు విలువ చేసే భూమి, 500 కోట్లు విలువ చేసే భూమి 50 లక్షలకు ఇస్తాడు కృష్ణార్పణము, కుల వ్యవస్థ నడుస్తా ఉంది. వాళ్ళు మీడియాలో ఏం రాస్తారు, ఆ 50 లక్షలకు ఇచ్చాడు, చాలా గొప్ప చాలా పెద్ద ఇండస్ట్రీని తీసుకొస్తున్నాడు, ఇక్కడ 5000 జాబులు క్రియేట్ అవుతున్నాయి దాని వల్ల. అవును, ప్రజలకు ఏం కావాలా? ఈయనకు అనుభవం ఉంది, వాళ్ళు ఓట్ వేసింది కూడా ఏముంది, అనుభవంతో వేసినారు. నేను చెప్పేది వినండి, ఇప్పుడు ప్రజలు జగన్ గారు అడిగిన ప్రశ్నకు సూటిగా నిజంగా దీని ఎఫెక్ట్ ప్రజల మీద ఉంటుందా అంటే, నిజంగా ఈ ప్రభుత్వము రేపు పొద్దున వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇంకా ఇటువంటి 10 మీడియాలు వచ్చి ప్రజల మీద ఏదో కొద్దిగా వాళ్ళను ప్రభావితం చేయాలని చూసినా కూడా, నాకు ఈరోజు ఇటుకుండే అవగాహన మేరకు ప్రజల్లో చాలా చాలా కోపాద్రిక్తులై ఉన్నారు. దాంట్లో మనకు బయటికి తెలియకపోవచ్చు, నంద్యాల ఎలక్షన్ ఒక బేరీజు వేసుకోండి, ఒక స్థానిక సంస్థ ఎలక్షన్ కింద బేరీజు వేసుకోండి, కానీ ప్రతి ఒక్క చోట ఈ ఇంక్లూడింగ్ ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారో, పోయినసారి ప్రభావితం చేయగలిగినారో, వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ పార్టీ, జగన్ గారు కాకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ పార్టీ పూర్తి స్థాయిలో ఎలక్షన్లకు పోయి నిలబడితే తప్పనిచ్చి మా ఓటు ఈసారి ఎక్కడ వేసేదానికి, ప్రో టీడీపీ అనే ఒక మనిషికి వేసేదానికి ఆస్కారం లేదు. ప్రజలు మనం అనుకున్నట్లు ఇంకా వాళ్ళల్లో కొద్దిగా ఈ ఉత్తేజము, ఈ పరిజ్ఞానము, ఈ నాలెడ్జ్ బేస్ అనేది పెరగకపోవచ్చు, కానీ సోషల్ మీడియా అయితే ఖచ్చితంగా ప్రభావితం చేయగలుగుతుంది. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అనేటోళ్లలో ఈ మీడియా అనేది మారదు, నాకైతే మీడియా అనేది మారదనేది నమ్మకం ఉంది. ఎందుకంటే అది వాళ్ళకు ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తప్పకుండా, నాకు రేపొద్దున చంద్రబాబు నాయుడు నుంచి నెలకు 1 కోటి రూపాయలు నాకు అందుతా వచ్చిందండి 1.5 సంవత్సరము, తప్పకుండా నేను ఆలోచిస్తా అయ్యో కొద్దో గొప్ప నా మనస్సాక్షిగా నేను తప్పున్నా కూడా ఆయన నేను కరెక్ట్ మాట్లాడాలని. అట్లా ఏ విధంగా కర్ణుడు అయితే దుర్యోధనుడిని సపోర్ట్ చేసుకుంటా వచ్చాడు ఒక మిత్రుడు అనే భావంతో అలానే నడిచిద్దండి, అది నిజంగా మీరు చెప్తున్నమాట. అది 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 అలా జరిగేంత వరకు, కానీ ఇప్పుడు ఈ రేడియో షో ద్వారా ఎంతమంది మీరు, నేను జగన్ అభిమానినా చంద్రబాబు నాయుడు అభిమానినా, తప్పు జరిగినప్పుడు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు బాలకృష్ణ విషయంలో తప్పు చేశాడు అని నిర్భయంగా చెప్పగలగాల. ఒక మనిషి అన్న తర్వాత తప్పులు చేస్తాడు, ఆయన మంచి చేసినట్టు ప్రజలు చూస్తారు ఎక్కువగా, కానీ ఈ పెద్ద మనిషికి ఏంటంటే మంచి తక్కువ చెడెక్కువ. పోలవరం ప్రాజెక్టు కట్టడమే నా ఆశయం. అంటే 2019 మే ఏప్రిల్ లో కూడా ఇదే మాట చెప్తాడు, 2019 చెప్పేది ఇదే మాట చెప్తాడు. ప్రజలు పేపర్లు చదవడం అనేది పోయింది, తెలంగాణలో వచ్చేంత విప్లవం మన దగ్గర రాకపోవచ్చు, ఎందుకంటే మన దగ్గర కులాలు
బాగా విడగొట్టేశాడు. ఈ పెద్ద మనిషికి నిజంగా తెలిసినంత విద్య ఎవరికి తెలియదు. ప్రపంచంలోనే ఇటువంటి రాజకీయవేత్త లేడండి. నేను నిజంగా చెప్తున్నాను, సద్దాం హుసేన్ కాదు, ఏ హుసేన్ అయినా తీసుకోండి, ఇటువంటి ప్రమాదకరమైన రాజకీయ వ్యవస్థను నడుపుతున్న పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి అడిగిన క్వశ్చన్ కి 2015లో రిషితేశ్వరి ఇన్సిడెంట్ జరిగింది, 2016లో ఎంఆర్ఓ వనజాక్షి ఇన్సిడెంట్ జరిగింది, 2017లో రావెళ్ల కిషోర్ మంత్రి కొడుకు కుక్క కారుకి కుక్క అడ్డం వచ్చిన సంఘటన జరిగింది. అది అది హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్ లో జరిగింది అనుకుందామండి. నారాయణ విద్యా సంస్థలు పిట్టల కింద రాలినట్టు రాలుతున్నారు ఇంతవరకు. వల్ల దానికి కూడా గవర్నమెంట్ రిపోర్ట్ ఏమొచ్చింది? వాళ్ళ తల్లిదండ్రులకు పెట్టే ప్రెజర్స్ వలన వాళ్ళు మారలేకపోతున్నారు. ఈ మాటకి ఒక మాట చెప్దాం అనుకుంటాను డాక్టర్ గారు. పొద్దునే నేను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే రోజా గారి ఎపిసోడ్ చూశాను. దాంట్లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రోజా గారితో అంటున్న మాటలు ఇవి. రోజా గారు అన్న మాటలు ఏంటంటే, నారాయణ కాలేజీలో ఇప్పటికి 16-17 మంది పిల్లలు చనిపోయారండి, దాని గురించి ఒక విశ్లేషణ లేదు, ఒక ఎంక్వైరీ లేదంటే, రాధాకృష్ణ గారు చెప్పిన మాట దానికి గవర్నమెంట్ కి ఎటువంటి సంబంధం లేదు, కాలేజీ యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదు, సంబంధిత పిల్లల తల్లిదండ్రులు మాత్రమే దానికి పూర్తి బాధ్యత వహించాలి, వాళ్ళ పిల్లల్ని అక్కడ తీసుకొచ్చి జాయిన్ చేసి మా పిల్లల్ని ఏదైనా చేయండి ర్యాంకులు రావాలని చెప్పి వాళ్ళని బలవంతం చేసి చంపైనా సరే ర్యాంకులు రావాలనే విధంగా వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారని చెప్పి రాధాకృష్ణ గారు వెనక పార్షియల్ గా దాన్ని అగ్రీ చేయొచ్చండి, అందులో డౌట్ లేదు. కరెక్ట్ అండి. ఇప్పుడు నిజంగా మనకి టైం అయిపోయిందండి. కాదన్న, పేరెంట్స్ నిజంగా ఆ మాట అన్నారే అనుకుందాము. ఒకవేళ నేను నిజంగా తెలివైన ఉన్నాయితే మీ దగ్గర అఫిడవిట్స్ ఉన్నాయా పేరెంట్స్ సంతకాలు పెట్టి ఇచ్చినవి? ఆత్మహత్య జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ అన్న చేయాలి కదా, ఎందుకు మీ కాలేజీలోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి? మీరు ఇంటర్నల్ సర్వే చేసుకుని మాకు రిపోర్ట్ ఇవ్వండి, మా ఎక్స్టర్నల్ టీం పంపించి మేము ఒక సర్వే చేపిస్తాము, దీన్ని రెండుకి బేరీ చేసుకుందాము. ఓ జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యండి రిటైర్డ్ జడ్జితో. అంతమంది రిటైర్డ్ జడ్జిలు ఖాళీ ఇళ్లలో కూర్చున్నారు కదా. ఓకే, మనం ఈ టాపిక్ మీద నెక్స్ట్ వీక్ మాట్లాడదామండి. అసలు నారాయణ కాలేజీలో ఇలా ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు బాధ్యతలు అనేది ఒక సెషన్ కింద దాన్ని మాట్లాడదాం నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా. ప్రస్తుతానికైతే మనకి టైం అయిపోయింది. సో బేసికల్గా ఈరోజు డిస్కషన్ చేసిన పాయింట్స్ రెండు, ఒకటి నంది అవార్డ్స్, రెండు మంత్రులు బాధ్యత వహించాలా ఏదన్నా యాక్సిడెంట్ లాంటివి జరుగుతాయి అని. అంటే మన అనలిస్టులు ఏమన్నారు అంటే, బాధ్యత వహించాలి మంత్రులు, ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ బాధ్యత వహించి రాజీనామా లాంటివి చేస్తే సిస్టమ్ బాగుపడుతుంది అని భావిస్తున్నారు. అలానే నంది అవార్డు లాంటి మంచి ప్రెస్టీజియస్ అవార్డ్స్ ప్రైవేట్ అవార్డు లాగా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇవ్వకుండా కొంచెం మంచి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఇట్లాంటి బయాస్డ్ అవార్డ్స్ ఎంకరేజ్ చేయకూడదు అని మన అనలిస్టులు చెప్తున్నారండి. ఈరోజు విత్ దట్ వి విల్ కంక్లూడ్ ద షో టుడే. కీప్ లిజనింగ్ డీసీఎల్ రేడియో ప్రజాపక్షం. ఇది ఎన్ఆర్ఐ గొంతు. థ్యాంక్ యూ.